ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రక్షాళన మొదలుపెట్టారు. కట్టుదాటుతున్న సిబ్బందిపై కన్నేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ 10 రోజులుగా మార్పులు చేర్పులు చేపట్టారు. అత్యుత్సాహం ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంటున్న పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నారు. దీంతో పాటు స్టేషన్లలో హవా సాగిస్తున్న వారిని గుర్తించి దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తున్న ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్లు హోంగార్డుల లిస్టు సేకరించారు. ఆలస్యం చేయకుండా అవినీతి ఆరోపణలతో పాటు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు గుర్తించిన 38 మందిపై బదిలీ వేటు వేశారు. బదిలీ అయిన వారిలో 4 ఏఎస్ఐలు 9 మంది హెడ్ కానిస్టేబుళ్లు 16 మంది కానిస్టేబుళ్లు 9 మంది హోంగార్డులు ఉన్నారు. ఎస్ఐల లిస్టు కూడా సేకరించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న దోర్నాల ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ను సస్పెండ్ చేశారు. గుడ్లూరు ఎస్ఐ పాండురంగారావు కొమరోలు ఎస్ఐ మల్లికార్జునులను విఆర్కి పంపారు. 2 రోజుల క్రితం 29 మంది ఎస్ఐలను బదిలీ చేసిన ఎస్పీ తాజాగా మరో 41 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది సిబ్బంది పనితీరుతో డిపార్ట్మెంట్ పరువు బజార్న పట్టడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే బదిలీ వేటు పడిన కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరిగి రికమెండేషన్లు తెచ్చినా ఎస్పీ పెద్దగా పట్టించుకోవటం లేదు. గత ఏడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్పీ సీఐ ఎస్ఐల బదిలీలు జరిగాయి. మళ్లీ ఏడాదిన్నరకే మరోసారి పెద్ద ఎత్తున ఎస్పీ బదిలీలు చేశారు. ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ చూసుకుని రెచ్చిపోతే ఉద్యోగం ఓడిపోవడం ఖాయం అన్న సంకేతాన్ని సిబ్బందికి పంపారు. ఎస్పీ చర్యలతో ప్రకాశం జిల్లాలో పోలీస్ సిబ్బంది పనితీరులో ఎలాంటి మార్పు వస్తుందో వేచి చూడాలి.